నా 20 సంవత్సరాల చరిత్రలో శాసనసభ సమావేశాలు మూడు సార్లు మూడు విడతలుగా ఒకటి బడ్జెట్ సమావేశాలు ఆ తదుపరి వర్షాకాల సమావేశాలు ఆ తదుపరి శీతాకాల సమావేశం జరుగుతాయి ఏదైనా అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు శాసనసభను అర్జెంటుగా సమావేశపరిచి ఏదైనా చర్చించాలనుకున్నప్పుడు అది వేరు ఈ మూడు సార్లు కలిస్తే 60 నుంచి 80 రోజుల పాటు దాదాపు 60 నుంచి 80 రోజుల పాటు ఈ శాసనసభ సమావేశాలు జరగడం ఆనవాయితీ సభలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సభాపతి గారు ఒకసారి సభాపతిగా ఎన్నికైన తర్వాత వారు పార్టీలకు అతీతంగా శాసనసభ ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడమే కాకుండా శాసనసభను గొప్పగా నిర్వహించే పాత్ర పోషించడమే కాకుండా శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల హక్కులను శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యల ప్రస్థానం చేయడంలో వారు సభ్యులకు ఆ అవకాశం కల్పించడం తద్వారా ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం శాసన సభాపతి గారు నిర్వహించే పని కానీ రెండవ విడత కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఈ సాంప్రదాయాలు గాని ఈ మర్యాదలు గాని ఇవన్నీ తుంగలో తొక్కి చివరికి నిన్న మీరు చూసినట్టుగా రెండు రోజుల పాటు సమావేశాలు ఉంటాయని చెప్పి సభను కండోలెన్స్ మీటింగ్ తర్వాత వాయిదా వేసింది రెండోది ఏంటంటే బిఏసి బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ తొలి సమావేశాల తర్వాత బిఏసి కూర్చుంటుంది బిఏసిలో ఉన్నటువంటి అన్ని రూల్స్ ప్రకారంగా ఉండవు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని మర్యాదలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి దాంట్లో గతంలో సిపిఐ పార్టీ నుంచి ఒక్కరున్నా సిపిఎం పార్టీ నుంచి ఒక్కరున్నా కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కరున్నప్పటికీ కూడా బిఏసికి పిలుచుకొని దాంట్లో ఎన్ని రోజులు సమావేశాలు జరగాలి ఏ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్నటువంటి ఇది డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసి అంతిమంగా ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెడుతుంది ప్రభుత్వం ఏ సమస్యలు చర్చించాలి ఏది ప్రయారిటీ ప్రభుత్వ పరంగా పెడుతుంది ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యల మీద ఆధారపడి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి కలిసి ఒక ఎజెండా నిర్ణయించేటువంటి పద్ధతి గతంలో ఉండే కానీ నిన్న మరి ఎందుకో గాని సభాపతి గారు భారతీయ జనతా పార్టీని బిఎస్సికి పిలవలే అంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఉంటారు ప్రశాంత్ రెడ్డి గారు వారు పిలవాలి కానీ పిలవలే మా సభ్యుడు రఘునందన్ గారు పోయి అయ్యా మరి బిఎస్సి నడుస్తూ ఉంది మా నాయకుడేమో లేడు మా ఫ్లోర్ లేడు మరి మీరు రావచ్చా అని చెప్పి అడిగితే మీరు రావడానికి వీలు లేదు అని అడగనే ఎందుకు వీలు లేదని చెప్పి అడిగితే మీరు పోయి అడగండి బయట అనేటువంటి సమాధానం వారు చెప్పారు బాధ అనిపించింది సభాపతి గారు మా హక్కుల్ని కాపాడాల్సిన సభాపతి గారు మా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి సభాపతి గారు అట్లా మాట్లాడితే మేము వెళ్ళొచ్చి మీడియా పాయింట్ ద్వారా మాట్లాడినాం మేము శాసనసభ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనమైనటువంటి సమస్యల చర్చించే వేదిక మాత్రమే కాకుండా పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఒక గొప్ప వేదిక జనరల్గా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా శాసనసభలోనే చర్చించాలి తప్ప బయటకు చెప్పడానికి కూడా వీలు లేదు అంత పవిత్రత అంత గౌరవం అంత బాధ్యత కలిగింది సభ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం పోలీస్ పహారాల మధ్యలో ఫామ్ హౌజ్లో ఉంటారు వారు ఇనుప కంచెల మధ్యలో వారు ప్రగతి భవన్లో ఉంటారు వారు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇవాళ మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఉన్న అంశం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ఉన్న మంత్రి గారు
సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వెసులుబాటు లేదు. శాసనసభ్యులు ప్రగతి భవన్ పోవాలన్నా ముఖ్యమంత్రి కలవాలన్నా వారు అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సిందే తప్ప మంత్రులుగా ఉన్నా శాసనసభ్యులుగా ఉన్నా వారి అపాయింట్మెంట్ తీసుకొని పోవాల్సిందే తప్ప నేరుగా పోయి కలిసేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ మంత్రులకే గీ పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలకే గీ పరిస్థితి ఉంటే సాధారణ మానవుల పరిస్థితి ఏంటిది? ఈ సచివాలయంలో వారి ఎంట్రీ లేదు. సచివాలయానికి వారు రారు. సచివాలయానికి పోయి సమస్యలు చెప్పుకునే ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారిని. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ సంఘాలు కానీ సంఘాల నాయకులు కానీ ఎవరు చెప్పుకున్నా తోయని పరిస్థితి. మంత్రుల దగ్గర పోతే ఇది మా చేతుల్లో లేదు కదా మీరు ముఖ్యమంత్రి గారు కలవండి, ఎమ్మెల్యే దగ్గర పోతేనేమో మా చేతులు ఏముంటుంది మీరు ముఖ్యమంత్రి గారిని కలవండి అని చెప్పేటువంటి పరిస్థితి తప్ప ఏ మంత్రి గారు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ పోదందా నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోతా ఈ సమస్య పరిష్కరిస్తానటువంటి వ్యవస్థ లేదు. దానివల్ల ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. నేను ఆయన అన్నారు నిన్న 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు పద్ధతి లేదా నీకు అహంకారం ఎక్కువైందని చెప్పి అంటున్నారు. మరి నేను 4 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన నేను, ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిదాకా నన్ను అట్లంటలే. 4 స్పీకర్ల దగ్గర పనిచేసిన నేను కానీ ఏ స్పీకర్ గారు కూడా నన్ను అట్లంటలే. నా మొత్తం 20 సంవత్సరాల చేతుల్లో ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ స్పీకర్ కన్నర చేసేటువంటి పద్ధతి కానీ ఇతర పార్టీల వాళ్ళ హట్టయినం మీరు క్షమాపణ చెప్పాలని కోరేది నా 20 సంవత్సరాలు ఎప్పుడు లేదు. కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అందులో ముఖ్యంగా ఎంఐఎం పార్టీ వాళ్ళ పార్టీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నాం వాళ్ళ మిత్ర పక్ష పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎంఐఎం పార్టీ అయినా వాళ్ళంతా కూడబలుకొని నడుపుకునేటువంటి వాళ్ళే కాబట్టి ఇక కొట్లాడవలసింది బీజేపీ పార్టీ ఒకటే కాబట్టి మా దగ్గర అనేక సమస్యల మీద మేము ప్రస్తావించాలని చెప్పి కోటి ఆశలతో పోయినాం. అందరూ తెలుసు ప్రజలందరికీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇందిరాబారి గారు టెంట్లు వేస్తారు. మేము విఆర్ఎల సంఘం, మాది విఆర్ఓ సంఘం, మాది మా రైతులం, మేము మేము నిరుద్యోగ యువకులం, మేము భంగపడ్డోళ్ళం, బాధపడ్డోళ్ళం, మాకు పెన్షన్ రావట్లేదు, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావట్లేదు, ఇట్లా అనేక సమస్యల మీద టెంట్లు వేస్తారు. టెంట్లు వేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల ఫ్లో లీడర్ని కానీ లేదా ఎమ్మెల్యే కానీ తీసుకుపోయి అయ్యా మా సమస్య ఇదని చెప్పి ఈ సమస్యను మీరు సభలో చర్చించండి, దయచేసి మాకు మా సమస్య పరిష్కారం ఎట్లా చూడమని చెప్పి కోరుకునేటువంటి పద్ధతి ఉంటుంది. నా 20 ఏళ్ల కాలంలో ఇది గదే చూసినా.